లూకా సువార్త 12:24 లూకా 12:24 కలిపి చదువుదాం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. కాకుల సంగతి విచారించుడు. దేవుడు తన కాకులను విచారించమన్నాడు. అది అంటే దాని గురించి తెలుసుకోమన్నాడు. ఆరాధన వర్తమానము మరి కాకులు యొక్క బలహీనత. సరే, ఇది దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. కాకు గురించి చెప్పాలంటే దాని బలహీనతలు ఓ అబ్బో చాలా ఉన్నాయి అన్న కూడా చెప్పాడు. మరి కాకికి ఉన్నటువంటి లక్షణాలు ఏందయ్యా అంటే రెండు వైపుల ఒకటేసారి చూస్తుంది. ఏనా అర్థమవుతుంది కానీ నా దేవదాసన్నా, రెండు వైపులా ఒకటేసారి చూస్తుంది కాకి. అట్ ఏ టైం దానికి కన్ను నిర్మాణం అట్ట పెట్టాడు దేవుడు. అంటే మనం అట్లా ఉండొద్దు. మరి కాకుల్లాగా రెండు వైపులు ఒక్కసారి అంటే కలవదు. ఏసు వైపే చూడాలి, ముందుకే సూటుగా చూడాలి. ఇక ముందుకు చూసి మళ్ళీ వెనక్కి చూస్తున్నావు అంటే లోతు భార్య అంతేనా? మళ్ళా దేవుడి వైపు చూసి, యేసుప్రభు వైపు చూస్తూ, సముద్రం వైపు, నీళ్ల వైపు, అలల పొంగు వైపు చూస్తున్నావు అంటే పేతుర్లు, మునిగిపోయే పేతుర్లం అవుతాం. వద్దొద్దు, రెండు చూపులు వద్దు. అర్థమవుతుంది అనుకుంటా కదా. ఆ కాకికి కంటి నిర్మాణము సైంటిఫికల్గా అట్ ఏ టైం ఒకటేసారి రెండు దిక్కులు చూస్తుంది. అది ఎంత విచిత్రమైనది. అది మనం అట్లా ఉండొద్దు కదా. రెండు చూపులు, అది ఇది కా అనొద్దు. పాపపు చూపు, మంచి చూపు ఉండొద్దు. మంచి కళ్ళు, చెడు కళ్ళు ఉండొద్దు. ముందుకి వెనక్కి చూడొద్దు. ఒకసారే దేవుణ్ణి, లోకాన్ని ఒక్కసారే చూడొద్దు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, పరీక్ష చేసుకుందాం. ఇక కాకికి ఉన్నటువంటి ఇంకో రెండో లక్షణం ఏంటంటే రెండు కాళ్ళతో ఒక్కటేసారి గెంతుద్ది. అది కూడా దాని శరీర తత్వమే. రెండు కాళ్ళతో ఒకటేసారి, దాదాపు పక్షులన్నీ నడుస్తాయి. ఒక్క కాలు తీసి మళ్ళీ ఇంకో కాలు వెళ్తాయి. మనం కూడా నడుస్తాం కదా, గెంతుతాం, అది వేరే సంగతి. గెంతుకుంటూనే ఉంటామా? కాదు కదా, నడుస్తాం. అవసరం అన్నప్పుడు గెంతుతాం, దూకుతాం, అంతే కదా. కాకి అట్లా కాదు. మీరు దాన్ని చూడండి, ప్రతిసారి అది గెంతుద్ది రెండు కాళ్ళతో ఒక్కసారి. అంటే ఉరికి, మరి దాని అర్థమేందంటే కావాల్సి ఒకటేసారి పూర్తిగా ఇష్టపూర్తిగా పాపంలో దూకటం తప్పది. మనం అట్లా ఉండకూడదు. సరే, కాకుల్లో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే 8:7 ఆది కాండంలో 8:7 రిఫరెన్స్లు మాత్రం చూసుకుందాం. 5-10 ముగిస్తా. 8:7 నోహు గారు కాకిని బయటికి విడిస్తాడు. అది బయటకు వచ్చిన తర్వాత నీళ్ళు ఇంకిపోయే వరకు భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఉంది, అటు ఇటు తిరుగుతుంది. ఈ కాకికి బుద్ధి, కాకి బుద్ధి ఏం బుద్ధి అంటే అటు ఇటు తిరిగే బుద్ధి, అక్కడిక్కడ తిరిగే బుద్ధి. ఆ చర్చికి ఈ చర్చికి, ఆ ఇంటికి ఇంటికి, ఇంటింటికి తిరిగే బుద్ధి. అటు ఇటు తిరిగే బుద్ధి ఎవరిది? కాకులది. తిరగబాకండి. దేవుని స్తోత్రం, మనకు మంచి ఇల్లు, మంది మంచి ఇల్లు ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు, అంతే. ఇక్కడనే ఉండు, కష్టం నిష్ఠూరం, చనిపోయే వరకు ఇక్కడనే ఉండాలా? వేరే పొలంలోకి పోవద్దమ్మా రూతు. ఓ రూతమ్మా, వేరే పొలంలోకి పోవద్దు, ఇక్కడే నా పని కత్తలేద్దే, ఇక్కడే నిలకడగా ఉండు. ఎవరు ఎవరితో అన్నారు ఈ మాట? ఆల్రెడీ సగం ఆన్సర్ చెప్పిన బోయేసు రూతుతో అన్నాడు, వేరే పొలంలోకి పోవద్దు. ఏం పని అక్కడిక్కడ, ఆ ఇంటికి ఇంటికి, ఇంటింటికి తిరుగుచ్చు. తిమోతి పత్రికలో, తీతి పత్రికలో పౌలు గద్దిస్తాడు ఇంటింటికి తిరిగి వదరబోతులు అవుతారని. అక్కడిక్కడ తిరిగే బుద్ధి ఎవరిది? సాతానిది. ఒకసారి దేవుడు పరలోకంలో కూర్చుంటే సాతాను వచ్చాడు. యోగ గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది, సాతానా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నేను ఎక్కడి నుండి వచ్చానో తెలుసా? భూమి మీద ఇటు అటు తిరుగుతూ, అక్కడిక్కడ తిరిగి అక్కడిక్కడ తిరిగే బుద్ధి కాకి బుద్ధి. వద్దు. దయచేసి ఈ మధ్యాహ్నకాల సమయంలో బలం సమీపిస్తూ ఉంటే మనల్ని విశ్వాసం గలవారిలో లేదో పరీక్షించుకొని దేవుడు మనతో మాట్లాడాడు. అటెస్ట్ చేసుకుందాం. అక్కడిక్కడ తిరిగే బుద్ధి ఉండొద్దు. అర్థమైంది కదా. ఇక రెండవది, అదే వచనంలో అపనమ్మకమైన పక్షి.
ఆయన నోవాహు గారు కాకిని బయటికి ఎందుకు వదిలాడండి చెప్పండి? నీళ్ళు ఇంకినా లేదా? అది తెలుసుకొని మళ్ళీ రావాలి, అది మళ్ళీ రావాలి కదా. కిటికీ తెరిచినప్పుడు వదిలినప్పుడు అది పోయి రావాలి. పావురం వచ్చింది కదా, పావురం పోయి వచ్చింది. ఫస్ట్ సరిపోతేనే ఫుల్ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ కాలు మోపడానికి కూడా లేదు. రెండోసారి పోయినప్పుడు ఒలీ ఆకు తీసుకొని వస్తుంది, అంటే నీళ్ళు ఇంకినాయి, చెట్లు కనపడుతున్నాయి, ఆకులు ఉన్నాయని అర్థం కావడానికి ఒక ఆకును తీసుకొస్తుంది. అది పావురం. అంటే వదిలిపెట్టినప్పుడు మళ్ళీ వచ్చింది. కాకికి నమ్మకం ఉందా? అపనమ్మకం పక్షి. దేవుడు నీ మీద ఆధారపడి నీకేదో బాధ్యత, ఏదో పని, ఏదో ఒకటి చెప్తే ఎందుకు తప్పించుకుంటున్నావు? ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు నేను చేయలేనంటున్నావు? నమ్మకం ఎందుకు లేవు? మళ్ళా రా అంటున్నాడు కదా దేవుడు, కదా. ఏం చూసింది అది? నేను అనుకుంటా ఎప్పుడైతే ఈ పడవలో నుంచి ఓడలో నుంచి బయటకు వచ్చి బయట చూడంలోనే పెద్ద పెద్ద ఏనుగులు, పెద్ద పెద్ద గుర్రాలు, మనుషులందరూ చచ్చిపోయి శవాలు తేలుతున్నాయి. ఎక్కడ? నీళ్ళ మీద. ఆల్రెడీ పడవ ఉంది, ఇప్పుడు ఇది ఓడలో నుంచి బయటికి రాగలోనే ఏం కనపడుతున్నాయి? బిర్యానీ ప్యాకెట్లు కనపడుతున్నాయి, అంతేనా? ఫుల్ బిర్యానీ ప్యాకెట్లు. అబ్బా, లైఫ్ లాంగ్ తినొచ్చు. చచ్చిపోయిన శవాలన్నీ, జంతువుల శవాలు, మనుషుల శవాలు కనపడుతున్నాయి. ఇంకెందుకు వస్తుంది? అట్లా లోకంలోకి పోయి ఏదేదో ఏదేదో కనపడుతుంటే నువ్వు దాంట్లోనే మునిగిపోతున్నావు. కాదు కాదు, రా మందిరంలోకి. మళ్ళా నీ నమ్మకత్వాన్ని కాపాడుకో. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక ఏం చెప్పాడు? ఒక బాధ్యత ఇచ్చాడు, ఇది చేయని. ఎంత కష్టమైన నిష్ఠూరమైన వెళ్ళి చేసి ఆ పని సక్సెస్ఫుల్గా నీ యజమానుడికి చెప్పు, కానీ ఆ నమ్మకత్వం లేదు దాని దగ్గర. లోకాశలో లోకపరమైనటువంటిది, లోకపరమైన డబ్బు కావచ్చు. ఆ పీనగలంటే ఏంది? ఆ పీనగలంటే ఏంది? ఏదో లోక ఆశలు, లోకపు విషయాలు అవి ఆకర్షించినాయి. ఇక మళ్ళీ లోపలికి రాలే, ఓడలోకి రాలే, మళ్ళీ చర్చికి రాలే. పోయింది, పోయినట్టే ఉన్నాయి. పోయిన కాకులు పోయినట్టే ఉన్నాయి, వాటికి శవాలు కనపడ్డాయి. పీక్కొని తింటుంది ఇంక అక్కడ కూర్చొని, బయట కూర్చొని నిన్ను శవాలు పీక్కొని తినడానికి పంపిన నోవాహు. ఆయన కృప ఉందా లేదా తెలుసుకొని రా అని పంపించాడు. బాగలేకపోతే వచ్చాయి, అర్థమైంది కదా? ఈ రెండు, ఒకటేమో అటు ఇటు తిరిగే పక్షి, రెండు అపనమ్మకమైన పక్షి, మూడోది కీర్తన 147:9. కీర్తన 147:9. చదవం. అరుచుచుండు పిల్ల కాకులు. అరిసే, అరిసే కాకి. ఇది దీన్ని ఏమంటారంటే అరు, అరుపు. ఒకటే గోళ, కాకి గోళ అంటారు. దీన్ని ఏమంటారు? కాకి గోళ. కోయిలు అరుస్తుందంటే ఎంతసేపు అరిసినా 10 కోయిళ్ళలో ఒక్కసారి అరితే వినబుద్ధి అవుద్ది, కానీ 2 కాకులు ఒక్కసారి అరితే వినగలమా? ఏమంటాం వాటిని? కాకిగోల. అరవబాకండి అక్కలో, అన్నలో. ఎక్కడ అరవద్దు, ఇంట్లో అరవద్దు, ఇంటోళ్ళ మీద అరవద్దు, బయట వాళ్ళ మీద, రోడ్డు మీద అసలు అరవద్దు, మందిరంలో అసలు అరవద్దు, బయట అసలు అరవద్దు. లోకల్లో పనిచేసే కాడ, ఉద్యోగం చేసే కాడ, పొలంలోనే, వేర్ ఆర్ యూ? నువ్వు ఎక్కడ, నువ్వు ఏ పని చేసినా పర్వాలేదు. అరుపు క్రైస్తవ లక్షణం కాదు, అది కాకి లక్షణం. ఆ కాకి అరుతుంటే అబ్బా ఎంత వినసొంపుగా అరుతుంది అంటారా? కర్ర తీసుకొని వెళ్ళగొడతాం కదా, కర్ర తీసుకొని, రాయి తీసుకొని వెళ్ళగొడతాం దాన్ని. ఎందుకు? దాన్ని ఏమంటాం? కాకి పాట పాడుతుంది అంటామా? కాకి అనండి, కాకి అట్లా కూడా అంత విలువ కూడా. కాకి గోళ. ఏం గోళ ఇది? కాకి గోళ అంటారు. విషయం ఏంటంటే అరిపే అరుపు క్రైస్తవ లక్షణం కాదు. మూడైని ఇక అయితే వాటిలో ఉన్నటువంటి రెండు శ్రేష్టమైనటువంటి విషయాలు ఏంటంటే అది దేవుడికి మొరపెడుతుంది. కాకి దేవుడికి మొరపెడుతుంది అంట. యోబు గ్రంథంలో ఉంది కదా 38:41. 38:41 యోబు గ్రంథం. కాకి పిల్లలు దేవునికి మొరపెట్టిన, దేవు ప్రార్థన చేసే కాకులు. ఓ కాకి ఎలా ఉన్నావు? నాలుగవదిగా ప్రార్థన చేసే కాకి అనండి. ఇప్పుడు 3 చూసాం, 4 చూసాం. 1 అటు ఇటు తిరిగే కాకి, 2 అపనమ్మకమైన కాకి, 3 అరిసే కాకి. ఈ 3 బలహీనతలు. ఒకటేందంటే బలమైనటువంటి విషయాల్లో ఒకటేందంటే దేవునికి మొరపెట్టే కాకి. అయ్యా నా బిడ్డలకి ఎట్లయ్యా ఆహారం? మనం అనుకుంటాం
మనం తప్పు అనుకుంటున్నాం. ఇప్పుడు మూడో పాయింట్లో అదే చెప్పుకున్నాం అరుత్తుదని, కానీ అది ఆత్మీయమైనటువంటి విధానంలో చూస్తే దాన్ని అన్వయించుకుంటే ప్రార్థన నా పిల్లలకి, నా భర్తకి, నాకు, నా కుటుంబానికి, నా తల్లిదండ్రులకి ఆహారం ఎట్లా ప్రభా, దయచే ప్రభా అని ప్రార్థన చేస్తాను. అరచు అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. అరిచే కాకి పిల్లలకి ఆహారం ఇచ్చే దేవుడు నీకు పెట్టడా, నీకు ఆహారం ఇడా. అగో కాకుల సంగతి విచారించడి, వాటికి గరిసె లేదు, అవి కూర్చుకోదు, అవి కష్టపడవు, వాడు మరి ఏమి చేయవు. కాని పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు నీకు విశ్వాసం ఉంటే. ఓ మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుని స్తోత్రం, మన పిచ్చుకలం కాదు, చాలా వాల్యుయబుల్ పర్సన్స్. ఆఫ్టర్ పక్షులకి ఆహారం పెట్టే దేవుడు నీకు ఆహారం పెట్టడా, వాటిని కలుగునుగాక అన్నాడు, కానీ నిన్ను కలుగునుగాక అనలేదే, నిన్ను చేయితో చేసుకున్నాడు కదా, నిన్ను నన్ను మనం చేతితో చేపడ్డాం కదా, ఆయన చేతి పని కదా. నోటితో చేసిన వాటికే వాటికి ఏం పెట్టాలని ఆయన ఆలోచిస్తుంటే నీకు పోషించడా. మధ్యాహ్నం కాల సమయంలో బలం సమీపిస్తాడు, నీతో ప్రార్థన చేయడం నీకు చేతనైతే ప్రార్థన చేయి, దేవుడు ఆహారం ఇస్తాడు. ఇక నాలుగవది ఒకటో రాజులు 17:6 17:6 1 Kings 17:6 బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కాకులు గురించినటువంటి అత్యద్భుతమైనటువంటి సంఘటనలు చెప్పాలంటే, ఒకటి నోహు సందర్భం, రెండవది ఏలియా గారి సందర్భం. దైవజనుడు ఏలియాని పోషించడానికి దేవుడు కాకులను వాడుకున్నాడు. 17:4 కాకోలమునకు ఆజ్ఞాపించింది. ఎందుకంటే టు ఫీడ్ హిస్ ప్రాఫెట్, ప్రవక్తలను పోషించడానికి దేవుడు వాడుకున్న సాధనం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ కాకులు దేవుడికి విధేయత చూపించాయి, ప్రవక్తలను పోషించాయి. ప్రవక్తలను పోషించారు కాకులు ఇవి. ఓ ప్రియ సోదరుడ, ప్రియ సోదరి, దేవుని ద్వారా ఆజ్ఞాపింపబడి ప్రవక్తను పోషించే బైబిల్ గ్రంథంలో కాకికి ఎంత ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. ధ్యానించడానికి సమయం లేదు. ఐదవ విషయం ఏంటంటే, మరి దేవుడికి లోబడి ప్రవక్తను పోషించిన కాకులు కదా, దేవునికి లోబడిన కాకులు అని వచ్చి వీటిని నేను నీ కాకోవాలానికి ఆజ్ఞాపించాను, అవి ఆహారం తెస్తాయి. ప్రభు చిత్తమైతే కెరీతు వాగులు అనే కెరీతు కాకులు అనేటువంటి అంశం మీద ప్రభు చిత్తమైతే గ్రోకుడికి వర్తమానం ధ్యానిస్తాం. ప్రభు చిత్తమైతే అదొక వేరే వర్తమానం ఉంది, గుర్తుపెట్టుకోండి. కెరీతు వాగులు వాటి యొక్క కెరీతు వాగు యొక్క కాకులు లేదా కెరీతు కాకులు అని అందాం. వాటి గురించి ప్రభు చిత్తమైతే వాటి లక్షణాల తర్వాత ధ్యానిస్తాం. సరే, ఇక్కడ ఐదవదిగా మరి ప్రవక్తను పోషించిన కాకులు, అవునా కాదా? ప్రవక్తను పోషించే దేవుడు మాట విని, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో బలం సమీపిస్తున్నటువంటి నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, నీ ద్వారా ఓ కాకి పర్వాలేదు, మొన్న ఏటి ఇది కరోనా సందర్భంలో కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ అన్నోళ్ళు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చాలామందికి ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళకి కల్వరి టెంపుల్ నుంచి ఒక బాక్స్ గిఫ్ట్కి ఇచ్చేవా. దాంట్లో 5 కేజీల బియ్యం, దాదాపుగా 16 రకాల నిత్యావసరాలు ఉన్నాయి. సరే, దాని అవి ఇచ్చుకుంటూ అంటే అక్కడ కలవరి టెంపుల్లో మందిరంలో ఆయన చాలామందిని పిలిపించి ఇచ్చేటువంటి ఆ సందర్భంలో ఆయన చెప్పింది ఏంటంటే, చాలామందిని మరి ఎంతోమంది కరువుతో ఇబ్బందుల్లో ఉన్నారు, దేవుడు ఈ కాకిని వాడుకొని మీకు ఆహారం పెడుతున్నాడు అని ఆ దైవజనుడు చెప్పాడు. ఆయన విన్నా నేను వీడియోలో. ఏందయ్యా అంటే, అక్కడ బ్రాహ్మణులకి, ముస్లిమ్స్కి, హిందూ బ్రాహ్మణులకి, క్రిస్టియన్ పాస్టర్లకి, మూడు వర్గాల వాళ్ళకి అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి కలవర్ టెంపుల్లో ఒకరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేశారనమాట. ఆ సందర్భంగా ఆయన వీడియోలో చెప్పిన మాట ఏందయ్యా అంటే, దేవుడు ఈ కాకిని వాడుకున్నాడు. ఎంతమంది, నాకు నచ్చిన మాట అది. సరే, ఆయన చెప్పిననే కాదు, చాలామంది చెప్తుంటే విన్నా ఆ మాట. సరే, మనం కూడా అట్లా అనుకోవాలి. వీఆర్ రేవెన్ క్రోస్, కాకులు. మనం ఎవరు అంటే
లోకానికి ఇన్నాళ్ళ మరి లెక్కలోని వాళ్ళమే, లోకంలోనికి తక్కువ అంచిన వాళ్ళమే, లోకంలో మరి ఆ యొక్క ఏంటి హేయమైన వారమే, లోకంలో అపవిత్రమైనటువంటి వారమే, లోకంలో శపితమైనటువంటి వారమే, లోకంలో సరైనటువంటి నీటుగా ఉండనటువంటి వారమే. కానీ దేవుడి చేతిలో ప్రవక్తలను పోషించడానికి ఉపయోగపడిన సాధనాలు అవి. నువ్వెందుకు చేయలేవు, మనం ఎందుకు చేయకూడదు, నువ్వు ఆ కాకి ప్లేస్లోకి ఎందుకు రాకూడదు? అనేకులు ఆహారంతో మగ్గుతున్న ప్రవక్తలు, దైవ సేవకులు, విశ్వాసులు, లేకపోతే అనాథలు, పేదలు ఉన్నారు, వాళ్ళకి కొంచెం తీసుకొచ్చి మరి పోషించేటువంటి ఆ అనుభవంలోకి మనం రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో కాకిని దేవుడు మన ఇద్దరు తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నాడేమో. ఈ యొక్క లక్షణం కావచ్చు, ప్రార్థించే లక్షణం కావచ్చు, లేదా దేవుడికి లోబడి మరి ప్రవక్తలను పోషించినటువంటి కాకు, కాకోలం అన్నాడు. చాలా కాకులు ఏలియాను పోషించాయి, కరువు సమయంలో ఏలియా గారికి ఆహారం పెట్టాయి. మరి మనం ఎందుకు పెట్టకూడదు, మనం ఎందుకు చేయకూడదు? చేయగలుగుతున్నామా? చేద్దామా? దేవుడు మనకు బహుమతి ఇస్తాడు ఈ మధ్యాహ్నకాల సమయంలో. ఓ ప్రభువా, ఇలాంటి పాపిని నన్ను ప్రేమించి, లెక్కలేనటువంటి నన్ను ప్రేమించి, నన్ను నీ చేతిలో బలమైనటువంటి ఆయుధంగా వాడుకోవడం కొరకై ఈ లోకంలోకి వచ్చావా, కలవరిశలో ప్రార్థన ప్రాణం పెట్టావా, ఈ కాకిని ప్రేమించావా, నీ సాధనంగా ఉపయోగించుకున్నావా? ఈరోజు మనం చెప్పుకుంటున్నాం, ఈరోజుకి ఆయన పరిచర్య అప్పచెప్పాలంటే నెమలు లేవా? పక్షులల్లో అందమైన పక్షి అంటే ఏంది? నెమలి కదా, మరి హంస కదా, హంస నడక, హంస కదా అందమైన నడక, ఓ అందమైన ముక్కు కలిగిన చిలకలు లేవా? పవిత్రమైన పావురం లేదా? కాకులతోనే పెట్టాలా? ఎస్, నిన్నే వాడుకుంటాడు, నన్నే వాడుకుంటాడు. ఆ నెమలను పక్కన పెట్టాడు, ఆ కోయలను పక్కన పెట్టాడు, ఆ హంసలను పక్కన పెట్టాడు, ఓ ఆ చిలకలను పక్కన పెట్టాడు, కాగిని వాడుకున్నాడు. నిలబడు, నిలబడు, ప్రభు కోసం నిలబడు, ధైర్యం చేయి, ముందుకురా. హంసలో నెమళ్ళు ఇంకేందో ఇంకేందో పక్షిరాజులు లేవా? పక్షిరాజు ఎంత విలువైందో తెలుసు కదా. పక్షిరాజు బైబిల్ గ్రంథంలో పక్షిరాజుకి ఎంత విలువ ఉంది కదా, పక్షిరాజు అంటారు కదా. ఏ పక్షిరాజులను పంపొచ్చు కదా, రొట్టెలు ఇచ్చి, పెద్దవి కదా, మంచివి కదా, అవి విలువైనవి కదా. కాదు కాదు కాదు, నిన్నే, విలువలేని నన్నే, లెక్కలేని నన్నే, అపవిత్రమైన మనల్నే, పనికిమాలిన మనల్నే, ఎవరికి ఉపయోగం లేనటువంటి మనల్నే, ఎవరు లెక్క చేయని మనల్నే, నిన్నే నన్నే కోరుకున్నాడు. ఎందుకు వెనకాడుతున్నావు, ఎందుకు వెనకాడుతున్నావు? వెనకాడొద్దు, తక్కువ అంచనా వేసుకోవద్దు. ఓ ప్రభు, నన్ను అది ఆయన కృప, హిస్ గ్రేస్, ఆయన కృప. మా ఇంద్రలోకి వచ్చావంటే, బతుకున్నామంటే, ఉద్యోగం ఇచ్చాడంటే, మరి ఈ ఆరోగ్యం ఇచ్చాడంటే, ఈ చదువు ఇచ్చాడంటే, ఈ ఆరోగ్య ఆయుష్ ఇచ్చాడంటే ఆయన కృపే. ఓ ప్రభు, నీ కృప బట్ట, కృపను బట్టి నన్ను ఈ విధంగా కాపాడుతున్నావా, బలపరుస్తున్నావా, నన్ను వాడుకున్నావా, నన్ను కోరుకున్నావా? నేను నిన్ను కోరుకోలేదయ్యా, నేను నిన్ను ప్రేమించలేదయ్యా, నేను నిన్ను ఏర్పరచుకోలేదయ్యా. ఈ మూడు, నువ్వు నన్ను కోరుకున్నావు, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నువ్వు నన్ను ప్రేమించావు, అందుకే ఈ బాధ్యతలు అప్పగించావు. ఈ సేవ కావచ్చు, ఈ యొక్క మందిరం కావచ్చు, ఈ సంఘ పెద్ద అనేటువంటి పెద్దలు అనేటువంటి ఇది కావచ్చు, విశ్వాసాలు అనేటువంటిది కావచ్చు, ప్రభు కోసం ప్రయాసపడే ఏ బాధ్యతను కావచ్చు, పని మందిరంలో పరిచర్య చేసి ఊడ్చి కడిగేటువంటి పరిచర్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మందిర పరిచర్య, ఇంకా బయట పరిచర్య ఏదైనా, ఆయన నిన్ను కోరి, నిన్ను ప్రేమించి, నిన్ను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క పక్షిరాజును, ఆ నెమ్మలను, ఆ కోయలను, ఆ యొక్క చిలకలను కోరలేదు కదా, కాకిని కదా కోరింది. ఓ ప్రభు, నా ఎడల నీకు ఉన్నటువంటి అపారమైనటువంటి కృపను బట్టి వందనాలయ్యా. ఇగో ప్రభు, నేను నీ కొరకు బతకటానికి నిర్ణయం చేసుకున్నాను చెప్పి మన ప్రభు సన్నిధిలో అర్పించుకుందాం, ఆయన కోసం బతుకుదాం. ఆ విధంగా కొనసాగినట్లు ప్రభు రక్తము మనకు సహాయం చేయగాక ప్రార్థన చేసుకుంటాం.